నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. కావలి ఉదయగిరి నియోజకవర్గాల పార్లమెంటు ఇన్ఛార్జిగా వంటేరు కీలక బాధ్యత నిర్వహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులైన కావ్యకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారని వంటేరు ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో 2 లక్షల మెజారిటీతో వీపీఆర్ విజయం సాధించబోతున్నారంటూ వంటేరుతో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున గత కొద్ది రోజులుగా శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి మన ముందున్నారు. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా కూడా ఉదయగిరి కావలి నియోజకవర్గాలకి ఎంపీ పార్లమెంటుకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా మీరు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఒకటి తప్పకుండా, నేను ఆల్మోస్ట్ ఇది టుడే ఆల్మోస్ట్ 24th డే ఈ ట్రిప్లో 24 డేస్ నుంచి కంటిన్యూస్గా కావలి ఉదయగిరి ఏరియాలో తిరుగుతున్నాను. గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని తప్పకుండా ఫస్ట్ 10 డేసు అక్కడక్కడ ఎక్కడైతే వివిధ నాయకుల మధ్య ఉన్నటువంటి సహకారాలు లేకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవటం అందరినీ చేయటం జరిగింది. ఫస్ట్ 10 డేసు ఆ మీద వెళ్ళాం. గత 1 వీక్ నుంచి మాత్రం ఇప్పుడు నా అక్కడక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ కానీ కొన్ని గ్రామాల్లో పోయి కొద్దిమంది నాయకులను కలవడం జరుగుతూ ఉంది కంటిన్యూస్గా, బోత్ కావలండి ఉదయగిరిలో కూడా. ఇప్పుడు తప్పకుండా ఈ కావల్లో ఈ మధ్యకాలంలో మేమందరం కూడా ఇటు తుమ్మలపేట ఏరియా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ ఉంది. అదేవిధంగా కావల్లో కూడా కొంత పాతూరి కానీ కొన్ని ఏరియాలో కూడా తిరగటం జరిగింది. విశేష స్పందన అయితే ఉంది కావలి ఏరియాలో. మెయిన్గా ప్రస్తుత ప్రజాప్రతినిధి మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతే ఈరోజు పార్టీకి బలం చేకొస్తుంది. అయితే వీటన్నిటికి మించి కూడా మేనిఫెస్టోలో ఎప్పుడైతే వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత అనేక మంది పెదవిరి చేశారు. ప్రధానంగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో జల్లింకి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, మీ పుట్టుస్థలం అనేది మీ స్వగ్రామం కూడా అక్కడ ఉంది. ఈరోజు జల్లింకి మండలంలో వేణుగోపాల్ రెడ్డి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నారు, రేపు ఎంత మెజారిటీ టీడీపీకి రాబోతుంది, అంటే గతంలో 8000 పైలు చీలుకొని మెజారిటీ వచ్చిన పరిస్థితి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి? తప్పకుండా గత 2019లో వైసీపీకి 8700 ఓట్ల మెజార్టీ జల్దింగి మండలంలో వచ్చింది. 8 మండలాలకల్లా అత్యధిక మెజార్టీ వైసీపీకి వచ్చినటువంటి మండలం కూడా జల్దింగి మండలమే. దాంట్లో మా బ్రాహ్మణగా పంచాయతీలో ఇంచుమించు 2600 ఒక పంచాయతీలోనే మెజార్టీ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మేజర్ పంచాయతీ అయిన బ్రాహ్మణకాకలో ఆ 2600 తగ్గించి ప్లస్కి 1000 తీసుకొచ్చేదానికి కూడా ఒక ప్రణాళిక తీసుకున్నాం. తప్పకుండా 2600 నుంచి ప్లస్ 1000 వచ్చేదానికి తప్పకుండా వస్తుంది. అలాగే ఈరోజు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి అంటే ఈరోజు కావలి పట్టణ ప్రజలు ఈరోజుకి కూడా మర్చిపోలేని పని పరిస్థితి ఉంది. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రూపంలో ఈరోజు తాగునీరు అందుతుంది కావలి కంటే కూడా, దాంట్లో మీ కృషి ప్రధానంగా ఉంది. ఈరోజు కూడా అంటే దశాబ్దాలు గడిచినప్పటికి కూడా గతంలో అమృత పథకం ద్వారా మీ టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈరోజు పక్కదోవన పడేసినటువంటి పరిస్థితి. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి తాగునీటిపై కావలి పట్టణ 90 వేల జనాభా, 1 లక్ష పైచీలకు జనాభా ఉన్నటువంటి ఈ పట్టణానికి సంబంధించి తాగునీటిపై ప్రతాప్ రెడ్డి సీతక్కను వేయడంపై వేణుగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఈ 5 సంవత్సరాల వాటర్ అంటే తాగునీటి నిర్లక్ష్యంపై వేణుగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారు? తప్పకుండా శ్రీ, ఒకటి మనం తెచ్చినటువంటి దాన్ని 300 క్యూసెక్స్ ఐ మీన్ టీఎం 0.3 TMC వాటరు కావలి పట్టణానికి అప్పుడు ప్లాన్ చేసాం. కానీ ఇప్పుడు ప్రజలు ఇక్కడ జనాభా పెరిగిపోతూ ఉంది. ఈ జనాభా పెరిగే కొద్ది కూడా దానికి 0.3 TMC ఇంకో 0.3 TMC సమస్య ట్యాంక్ కూడా అవసరం ఉంది. సో ఇవన్నీ ప్రజలు జనాభా పెరిగే కొద్ది కూడా ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ దాని ఇన్ఛార్జ్ ఏమంటారు దాన్ని కమిషనర్. అలాగే మరొక ఆఖరి ప్రశ్న, ఈరోజు కావలి నియోజకవర్గం అలాగే ఉదయగిరి నియోజకవర్గం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎలాంటి మెజారిటీతో విజయం సాధించబోతున్నారు, వాళ్ళ ప్రతికూల అనుకూల పరిస్థితులు అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు పబ్లిక్ డొమైన్కి వెళ్ళిన తర్వాత? సో నాకైతే ఇప్పుడు నాట్ ఓన్లీ కావలి ఉదయగిరి, నేను దాదాపు ఇంచుమించు అన్ని 7 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి కూడా తెలుసు చాలా వరకు. ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేస్కి వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా మినిమం 5-10% ఎక్కువ ప్రతి నియోజకవర్గంలో రాబోతుంది. అది ఒక సెన్సేషన్.
ఏ ఎంపీ క్యాండిడేట్ కూడా ఇంతవరకు రాలా అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ ఎమ్మెల్యేస్ కంటే కూడా ఎంపీ రావట్లేదు. ఎందుకంటే ఈయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అలాంటివి అనేక కార్యక్రమాలు ఇచ్చాడు. అమృత ద్వారా వాటర్ ఇచ్చాడు, గుళ్ళకి డబ్బులు ఇచ్చున్నాడు, స్పెషల్గా పేద విద్యార్థులకి స్కూల్ పెట్టి ఆ స్కూలు చేసినటువంటివి ఉన్నాయి. ఇంకా పర్సనల్ కూడా ఎంతోమందికి హెల్ప్ చేశాడు కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ చాలామంది ఆయనకి ఓటు చేసేదానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా 1% ప్రజల్లో కూడా ఆయన మీద నెగటివిటీ లేదు. సో దట్ మేట్ నా ఉద్దేశం మినిమం 2 lakh మెజార్టీ రావాలి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి సేవలకి. ఏదైతే ఉదయ నెల్లూరు పార్లమెంటు కానీ కావలి అసెంబ్లీ నియోజకవర్గం అలాగే ఉదయగిరి నియోజకవర్గం మంచి మెజార్టీతో బయటపడిపోతున్నారు. ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 5-10% ఎక్కువ ఓట్ షేర్ చేసేటువంటి